Hi friends, this is Saranya. Welcome to my channel. నేను బాగున్నాను, మీరంతా బాగున్నారా? జగన్ అన్న ఇల్లు పట్టాలన్నీ ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తారు అని అనుకుంటుంటే ఇదిగో ఇల్లు పట్టా వచ్చేసింది. ఇల్లు పట్టా వచ్చేసి మనకు కావాల్సిన బెడ్రూము, హాలు, కిచెను కింద ఇక్కడ అంతా బాగానే ఉంది. చూడండి, చతురస్రాకారంలో ఉన్నదే రూము. ఇదో ఇదొచ్చేమో వంటిల్లు, ఇదంతా ఉంది. ఇదొచ్చేమో హాలు. అక్కడ కనిపిస్తుంది కదా స్తంభాలు, అవి హైవే. ఇక్కడ ఉన్న ప్రాంతం మొత్తము ఇల్లేనండి, ఇల్లు పట్టాలు స్థలాలే. చూడండి, ఇక్కడికి వస్తే ఇది ప్లానింగ్ అండి. ఫ్లాట్ నంబర్ 969 ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్లాట్ దగ్గరికి వచ్చాము. 969, ఇదిగో ఫ్లాట్ చూడండి, మనకి జగన్ అన్న ఇచ్చిన ఫ్లాట్ ఇదేనండి. ఇక్కడ నుంచి అదో 969, అదిగో నా ఫ్లాట్ అనేది ఇది చూడండి. జగన్ అన్న మా భూమి ఇచ్చాడు, మేము ఆ భూమి ఇచ్చేదానికి మేము చాలా సంతోషంగా ఉంది. ఏది ఎప్పుడు మేము ఎరగం, మాకు అనేది ఒక చోటు ఒక ఇల్లు ఉందని మేము ఎప్పుడు ఎరగము. ఇదే సార్ మొదటిసారి ఇదే ఈ చోటు చూస్తాం. ఇదే మేము ఇల్లు అనేది మాకు ఒక ఇల్లు ఉందని ఇప్పుడే సంతోషం పడుతున్నాం. ఇది మేము ఎరగం, అది అత్తవుల తరపున కానీ ఆ పుట్టింటి తరపున కానీ మాకు ఇల్లు అనేదే లేదు. అట్టది ఇప్పుడు జగన్ అన్న ఇచ్చాడు కాబట్టి ఇల్లు, మేము అది సంతోషం పడుతున్నాం. మా అన్న మాకు ఇచ్చాడు పుట్టింటి తరపున అని మేము ఎంతో సంతోషంగా, మేము ఎంత ఆనందంగా, ఇదే పూలు కూడా వండుకోకుండా చోటు కోసం వచ్చి మేము ఎంతో సుతం చూసుకొని ఆనందంగా ఉన్నాం. మేము ఇప్పుడు ఈ ఆనందం ఇదే చోట మొదటిసారి మేము ఎరగం. మేము చిన్నపిల్ల కలప నుంచి మీ పెద్ద కాడ నుంచి ఆనందం ఎప్పుడు చూడలేదు. ఇదే మొదటిసారి చోట చెంటిపోయి ఇదే చిన్నదానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది. అది కూడా లేకుండా ఇంత సంవత్సరాల నుంచి వచ్చాము, మాకు వచ్చిందంటే ఎంతో ఆనందంగా ఉంది. మాకు ఇంతవరకు చోట్లు ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు, ఎక్కిన వల్ల మాకు ఆయన మర్చిపోను. జీవితంలో మేము మర్చిపో నేడు అనేది మాకు చూపించాడు, ఒక అమ్మదమ్ముళ్ళు ఒక నేడు ఇచ్చినాడు. మర్చిపోను జీవితంలో ఆయన మేము మర్చిపోలేము. మేము ఆనందంగా ఉంది, ఆయన మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం అంటే ఆయన వల్లే మాకు ఆనందం వచ్చింది. అంతే, కొంతకాలం బాడిగిళ్ళల్లో ఉన్నాము, ఆయన వల్ల మేము చోటు వచ్చింది. ఆయన వల్ల చాలా సంతోషం పడుతున్నాయి. చోటు వచ్చి జాబ్లు వచ్చాయి, అమ్మ ఒడి డబ్బులు వచ్చాయి, 45 సంవత్సరాలకి డబ్బులు వచ్చాయి, ప్రతి ఒక్కటి పొదుపులో వచ్చాయి, అన్నీ పొందాము. మేము అందరం పొంది అందరం సంతోషం. అవి పొందినప్పుడల్లా ఆయన గురించి మేము తలుచుకొని ఆయనే సంతోషం పడుతున్నాం. అవి ఇచ్చినప్పుడల్లా మేము సంతోషం పడుతున్నాం. మనకు అన్నకై మనకి ఎన్ని ఆదరిస్తున్నాడు. సంవత్సరానికి ఒకసారైనా మన అన్న పుట్టిన తరపున మనకు అనేది 10 రూపాయలు వస్తుందని ఆశపడుతున్నాం, సంతోషపడుతున్నాం. పుట్టిన చేయాల్సిన వాళ్ళు అన్నం చేస్తున్నాడని ఎంతో సంతోషం.